हेलो फ्रेंड्स, वेलकम टू टेस्टी वंटिल्लु। ఈ రోజు నేను మీకు ఒక క్లీనింగ్ టిప్ చెప్తానండి। మనం రెగ్యులర్గా యూస్ చేసే ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, అది ఒక్కొక్కసారి నల్లగా అయిపోవటం మాడిపోవటం అలా అవుతుంది కదండి, అలాంటి మరకలు కూడా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి। ముందుగా అది ఎలా క్లీన్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తానండి। చూడండి ప్రెషర్ కుక్కర్ ఎంత నల్లగా అయిందో, దీన్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను। ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి, అలాగే హాఫ్ లెమన్ పిండుకోండి। తర్వాత కొంచెం సర్ఫ్ వేసుకోండి, ఒకవేళ సర్ఫ్ బదులు లిక్విడ్ విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అదన్నా యూస్ చేసుకోవచ్చు। అలాగే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి। తర్వాత పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి। ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోండి। ఇలా పొంగు రావటం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ కుక్కర్ సైడ్స్ అంతా బ్లాక్నెస్ కూడా పోతుంది ఇలా పొంగటం వల్ల। ఒకవేళ మీరు కావాలంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా 2-3 సార్లు పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఆ హీట్ అంతా తగ్గిన తర్వాత ఆ వాటర్ని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి। తర్వాత సోప్ కాని లిక్విడ్ కాని యూస్ చేస్తూ వాటర్ ఏవైతే పక్కన పెట్టుకున్నామో ఆ వాటర్ కూడా వేసుకుని కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకోండి। ఇలా 2-3 సార్లు వాష్ చేస్తే సరిపోతుందండి। మీకు ఎక్కడైతే ఎక్కువ బ్లాక్గా ఉందో అక్కడ కొద్దిగా హార్డ్గా క్లీన్ చేస్తే ఆ బ్లాక్నెస్ కూడా పోతుంది, అలాగే విజిల్ కూడా క్లీన్ చేసుకోండి। అలాగే కుక్కర్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనం బాయిల్ చేసిన వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుని లిక్విడ్ కానీ సోప్ కానీ వేసుకుని అప్లై చేస్తూ క్లీన్ చేయండి। చూడండి ఆల్మోస్ట్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది। కొన్ని స్క్రాచెస్ పడ్డవి, అవి ఒక్కటి క్లీన్ అవ్వలేదు, మిగతా మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్నెస్ అంతా పోయింది। మీరు కూడా ఈ విధంగా క్లీనింగ్ చేసుకోండి। మనం ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు కొన్ని పాత్రలు కూడా బ్లాక్ అయిపోతాయి కదా, అలాంటివి కూడా ఈ టిప్ ఫాలో అయ్యి క్లీన్ చేసుకోండి। అంతే ఫ్రెండ్స్, సింపుల్, మీరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి। నేను చెప్పే టిప్స్ మీకు ఎంతో యూస్ఫుల్ అవుతున్నాయి అని అనుకుంటున్నానండి। మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।